హలో, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త విద్య ఉద్యోగ సమాచారం మీ దాకా చేరాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం డిజిటల్ లైబ్రరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి ఒక న్యూస్లో పబ్లిష్ అయిన విషయం ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజిటల్ గ్రంథాలయాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన న్యూస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా చెప్పడం జరిగింది, జిల్లాలో 154 గ్రంథాలయాలు, ఒక్కొక్క భవన నిర్మాణానికి 16 లక్షలు మంజూరు, తొలి దశలో 17 మండలాల్లో ఇవ్వటం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన మ్యాటర్లకు మనం వెళ్ళే ముందు ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ డిజిటల్ లైబ్రరీస్ అనేవి స్టార్ట్ చేయాలి అనే న్యూస్ అయితే మనకి పబ్లిష్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ఎవరైతే యువత ఉన్నారో వారందరూ కూడా ఈ డిజిటల్ లైబ్రరీస్ ద్వారా అయితే ఉద్యోగ అవకాశాలు అయితే పొందాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం, ఎందుకంటే ప్రతి యువత చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నప్పుడే మనం వాటిని అందిపుచ్చుకోవడం చాలా మంచిది. దానికోసమైతే మనం దానికి సరిపడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సంపాదించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు ఉన్నప్పుడే మనం ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకున్నామో ఆ రంగంలో మనం ఉద్యోగం అనేది సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అండ్ ప్రత్యేకించి మనం ఈ డిజిటల్ లైబ్రరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చదివితే మనం ఈ లైబ్రరీ జాబ్ అనేది పొందవచ్చు అనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం. దానికి సంబంధించి ఏ కోర్స్ చదివితే ఈ జాబ్కి మనం అర్హత సంపాదించుకోగలం అనే దాని గురించి ఒక వీడియో అయితే మా ఛానల్ ద్వారా ఆల్రెడీ అందించడం జరిగింది. చాలా మంది దాన్ని చూడటం జరిగింది, అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఏ కోర్సు చదివితే ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి లేదంటే లైబ్రరీకి సంబంధించి జాబ్ మనం సంపాదించవచ్చు అనే దాని గురించి అయితే వీడియో చేసాము. ఏ వీడియో అయితే మేము చేసామో దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇస్తాము. అదైతే చూసుకుని ఒకసారి ప్లే చేసుకుని అయితే వినండి, మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ మనకి డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన అప్డేట్ గురించి అయితే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తున్నారు, వెతుకుతున్నారు అనమాట. అంటే ఈ అప్డేట్ ఏంటనేది, సో ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు మనం ఇక్కడైతే ప్రజెంట్ చేయబోతున్నాం. అండ్ ఇది న్యూస్లో పబ్లిష్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ చాలా మంది అయితే ఎప్పటి నుంచి అయితే ఈ డిజిటల్ లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ మనకి గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి వీటికి సంబంధించిన న్యూస్ అనేది ప్రతిరోజు ప్రతి ఒక్క యువత అయితే వెతకడం మొదలుపెట్టింది. అండ్ అటువంటి ఆసక్తి చూపించే వారి కోసం అయితే ఈ న్యూస్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ న్యూస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? అండ్ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే మనకి స్వాతంత్రోద్యమం తర్వాత గ్రంథాలయాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. సాంకేతిక యుగం ప్రారంభమైన నాటి నుంచి గ్రంథాలయాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల ప్రభావం గ్రంథాలయాలపై కూడా పడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవటమే, దీంతో కాలానికి తగ్గట్లుగా అవి మారకపోవటమే దీనికి కారణం. పాతకాలం నాటి పుస్తకాలతోనే అవి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన డిజిటల్ గ్రంథాలయాలు గ్రామాలకు వచ్చేస్తున్నాయి. గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫైబర్ నెట్ పూర్తిగా ఉన్న మండలాలలో తొలి విడతలు వాటిని ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా అన్ని మండలాల్లోని పంచాయతీలకు డిజిటల్ గ్రంథాలయ సేవలు విస్తరించనున్నాయి. కృష్ణా జిల్లాలో 17 మండలాల పరిధిలో డిజిటల్ గ్రంథాలయాలు అందుబాటులో రానున్నాయి. తొలి దశలో ఫైబర్ నెట్ పూర్తిగా అనుసంధానం ఉన్న మండలాల్లో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తొలి విడతలో కృష్ణా జిల్లాలో 154 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే 148 భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన ఆమోదం కూడా లభించింది. డిజిటల్ గ్రంథాలయ భవనాల నిర్మాణాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులతో చేపట్టనున్నారు. ఒక్కో భవనం నిర్మాణానికి 16 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. భవనంతో పాటు హైస్పీడ్ అంతర్జాలం సామగ్రి, కంప్యూటర్లు, పుస్తకాలని గ్రంథాలయాల్లో పాఠకులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో కేవలం పరిమిత పుస్తకాలు, పత్రికలు, వారాంతరం, నెలవారీ మ్యాగజైన్లు చదవటం వరకే పరిమితం కావాల్సి వస్తుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో ప్రపంచంలోని ఏ విషయాన్నైనా క్షణాల్లో సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉండనుంది.
నిరుద్యోగులు విద్యార్థులు ఒకేసారి గ్రంథాలయాలకు వస్తే సీనియర్లతో సందేహ నివృత్తికి అవకాశం ఏర్పడుతుంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్తో దీని అనుసంధానం చేయనున్నారు. దీంతో కేవలం చదువుకు సంబంధించిన విజ్ఞానమే కాకుండా అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడనుంది. కావలసిన సమాచారాన్ని వివిధ ఫార్మెట్ల రూపంలో డౌన్లోడ్ చేసుకునే వెలుసుబాటు ఉండటంతో అందరికీ ప్రయోజనకరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అండ్ ఇక్కడ మనం న్యూస్ చూసినట్లయితే డిజిటల్ లైబ్రరీస్కి కావాల్సిన అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అండ్ ఎవరైతే ఈ డిజిటల్ లైబ్రరీస్లో ఉద్యోగ అవకాశాలు పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి కోర్సు చేయాలి అనేది మీకు డౌట్గా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆ కోర్సుకు సంబంధించిన విషయాలతో ఒక వీడియో అయితే మేము అప్లోడ్ చేసాము మా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి మీరు డెఫినెట్గా ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. దాని ద్వారా మీకు ఈ డిజిటల్ లైబ్రరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఉద్యోగ అవకాశాలు లభించే ఒక ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అది మీకు ఇన్ కేస్ దాంట్లో మీకు గవర్నమెంట్ జాబ్ రాలేకపోయినా అండ్ ఆ లైబ్రరీ కోర్స్ చదివిన వాళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో కూడా అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ఆ తర్వాత మనకి ఇంటర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అంటే పీజీ కాలేజెస్ కావచ్చు, ఇందులోనే సరే మీకు లైబ్రరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కోర్స్ అయితే వేస్ట్ అవ్వదు, ఖచ్చితంగా చదివితే మంచిది. ఆల్రెడీ చదివిన వాళ్ళు కూడా ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. అండ్ మీరు కనుక ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.